కావలి పట్టణంలో వినాయక చవితి 5వ రోజు వేడుకలు సంబరంగా జరిగాయి. నిమజ్జనానికి తరలిస్తూ ముందుగా ఆయా ప్రాంతాల్లో వినాయక ప్రతిమలను ఊరేగించారు. తప్పెట్ల మోత చిన్నా పెద్ద తేడా లేకుండా నృత్యాలతో హోరెత్తించారు. ఇంటి ముందు వచ్చిన గణనాథులకు పూజలు చేశారు. కావలి పట్టణంలోని పాత ఊరులో టీడీపీ నాయకులు జనగర్ల మనోహర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా బ్రిడ్జి సెంటర్లో భగత్ సింగ్ వినాయక చవితి కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కండ్లగుంట మధుబాబు నాయుడు, దేవరకొండ శ్రీను, తటవర్తి రమేష్, సిద్ధు, ఆల శ్రీను, కళ్యాణ్ చక్రవర్తి, తటవర్తి వాసు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు. కావలపట్నం ప్రజలకి, 5వ వార్డు ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, పూజలు, ఇట్టు కొట్టడం, ఈరోజు ముఖ్యంగా 5వ రోజు. ఈరోజు వినాయకుడిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు నిమజ్జనంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అది అందరూ హాయిగా ఉండండి, ఎంజాయ్ చేయండి, హుషారుగా ఉండండి, జోరుగా ఉండండి, కానీ అంతేగాని మద్యానికి చాలా దూరంగా ఉండాలి. మద్యం సేవించడం వల్ల చాలామంది కుటుంబాలు చాలా బాధాకరంగా బాధపడుతున్నారు. ఇవాళ నిన్నగాక మొన్న మా 5వ వార్డులో జరగరాని జరిగింది. ఉలవపాడు నుంచి బొమ్మను తీసుకొని వస్తుంటే ఉలవపాడు కాడ యాక్సిడెంట్, నిన్నటిగాక మొన్న బిజ్జీ కాడ మనగదిని సెంటర్లో ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది. కేటరింగ్ మధ్యాహ్నానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. మనందరం హుషారుగా ఉండాలా, జోరుగా ఉండాలా, ఎంజాయ్ చేయాలా, దేవుణ్ణి భక్తితో పూజించాలే. కానీ మనం మద్యం తాగి అవతల వాళ్ళకి ఇబ్బంది పడడం కానీ, దానివల్ల మనకి ఇబ్బంది పడడం కానీ, ఫ్యామిలీ సఫర్ అవ్వడం కానీ, ఇలాంటి దయచేసి ఎమ్మెల్యే గారు అందరికీ కావలపెట్టిన ప్రజలందరికీ సూచనగా చెప్పడం జరిగింది. మనందరం హాయిగా వెళ్ళటం, హుషారుగా వెళ్ళాలా, జోరుగా వెళ్ళి మన వినాయకుడిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజించుకున్నామో అదేవిధంగా నిమజ్జనానికి కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి వినాయకుడిని నిమజ్జనం చేసి ఆనందంగా ఇంటికి రావటం తప్ప మద్యం సేవించడం, గొడవలు చేసుకోవడం, మన వల్ల మనకి ఇబ్బంది పడటం, అవతలని మనం మళ్ళీ ఇబ్బంది పెట్టడం, మన ఫ్యామిలీ సఫర్ అవ్వడం, ఇట్లాంటివి ఏమీ జరగకుండా వినాయక చవితి చాలా ఆనందంగా భక్తితో మనం జరుపుకున్నాం. అదేవిధంగా మనం ఆనందంగా ఇంటికి వచ్చి అందరితో హ్యాపీగా ఉంటాం తప్ప మద్యం సేవించి గొడవలకి చాలా దూరంగా ఉండాలి. మా కావ్య కృష్ణారెడ్డి సూచన మేరకు పట్టణ ప్రజలందరికీ, 5వ వార్డు ప్రజలకి చెప్పడం చాలా సంతోషకరంగా. గణేష ఉత్సవ కమిటీ 5వ రోజు కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికత ఇటుపడే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు మన కళ ఇటుపడే విధంగా భరతనాట్యం కానీ, ముగ్గురు పోటీలు కానీ, ఈరోజు అన్నదానం, రేపు కోలాట కార్యక్రమం, ఈ విధంగా ప్రతిరోజు కూడా మంచి సాంస్కృతిక కార్యక్రమాల్లో కావాలి నడుబొడ్డున సెంటర్లో అంగర వైభవంగా ఉత్సవ కమిటీ గణేష్ కార్యక్రమాలతో ముందుకెళ్తూ ఉంది. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా బాగా దిగ్విజయంగా జరుగుతూ ఉన్నది. కావున ప్రజలందరూ కూడా ఎవరైనా సందర్శించుకోవాల్సిన ఉంటే సందర్శించుకొని ఆ గణేష్ ఆశీస్సులు తీసుకోవాల్సింది. ఈరోజు నిర్వహిస్తున్న మొట్టమొదటి సంవత్సర కార్యక్రమంలో 5వ రోజు కార్యక్రమం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ కమిటీ మెంబర్లందరూ కూడా ఉత్సాహంతో పనిచేస్తూ ప్రతిరోజు కూడా మన సాంప్రదాయాల్ని, ఆధ్యాత్మికతని, అదేవిధంగా భక్తిభావాన్ని పెంచే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. రేపు ముందు రోజు కూడా రేపు కోలాటాలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎల్లుండి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఈ బ్రిడ్జి సెంటర్లో ఇక్కడ కోలాహలంగా, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఏరియా హాస్పిటల్ ప్రాంతం కాబట్టి ఇక్కడ అన్నదానం జరపడం, గణేశుడి ముందు జరుపుకోవటం సంతోషకరం. ఇదే కార్యక్రమాల్ని ప్రతి సంవత్సరం కూడా, ప్రతి ఏడాది కూడా మన ఈ భగత్ సింగ్ కమిటీని కార్యాచరణ చేసిన మన సిద్ధు ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కూడా బ్రహ్మాండంగా జరిగే విధంగా ఈ కార్యక్రమాలకి మా వంతు మేమందరం కూడా, మేము గౌరవ అధ్యక్షులుకున్నాం, మేమందరం కూడా ఆయనకి కలిసి ఆయన వెనకుండి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు నడిపించేదానికి
భక్తిభావం పెంపొందించడానికి, యువతలో ముఖ్యంగా ఆధ్యాత్మికతగా పెరిగేదానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. నిర్వహించు వినాయక చవితి బ్రిడ్జ్ సెంటర్ నిర్మిస్తున్నారు. కావలి పట్టణ ప్రజల తరఫున ముందు కృతజ్ఞతలు తెలుపుతున్న వాళ్ళకి భారీగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం, డైలీ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం, కావలిలో చాలా బాగా నిర్వహిస్తున్నటువంటి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా బాగా నిర్వహించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కావలి పట్టణ ప్రజల తరఫున కమిటీ వారికి ధన్యవాదాలు. విఘ్నాలను ఎడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వకార్యాలకు మూలాధారుడు వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ హళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ ఫ్రాక్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీషర్ట్స్ 3 375 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు, డిజిటల్ లెహంగాస్ పై 50% ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.